హస్తి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు నియమించారు. స్థానిక శాసనసభ్యులు బిఎపు మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్సీపీ పడమర విభాగం అధ్యక్షులుగా రాఘుల శ్రీనివాసులు రెడ్డి, ఎంపీడు తూర్పు విభాగం అధ్యక్షులుగా కె రామిరెడ్డి, కోదండరామపురం మండల వైఎస్ఆర్సీపీ యువజన సంఘం అధ్యక్షులు సురేంద్ర యాదవ్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలోనే శ్రీకాళహస్తి మండలం చాలా పెద్దదని, ఈ మండలంలో 46 పంచాయతీలు ఉన్న మండలంలో 35 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని, అందులో 28 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 7 పంచాయతీలు ఎన్నికలు జరిగాయని, ఆ 7 పంచాయతీలు వైఎస్ఆర్సీపీవే మొత్తం ఎన్నికలు నిర్వహించడం, 35 పంచాయతీల్లో 35 పంచాయతీలు వైఎస్ఆర్సీపీలని ఆయన తెలిపారు. మన కళ్యాణాలు కూడా మనందరూ సహకరించి మన వంతు సహాయం మనం కూడా చేసి ఐకమత్యంతో నాయకుడు కుర్ర అంటే ఒక బియ్యం ముఖ్యమంత్రికి అది చేతయింది. కానీ ఏ నాయకుడు కూడా చేతకాలేదని నేను ముక్త ఖండంతో ప్రశ్న చెప్తా ఉన్నా. గతంలో కూడా ఆయన కాపాడుకుంటే ఇదే భవిష్యత్తు మనకి ఇంకా ఎక్కువగా ఉంటుందని ఈ సభామోహంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు మరి ఎమ్మెల్యే గారికి మరి ఏ కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే ఇన్ని రోజులుగాను నా వయసుకి ఇన్ని రోజులుగాను నాలుగు మండలాలని నేనైతే ఒక మండలమే కాకుండా నాలుగు మండలాలని సర్పంచ్లు ఎప్పటిసీలు ఎంపీటీసీలు ఏ కుటుంబంగా నా కంటితో చూసి పోవాలనుకున్నాను. నాకు ఆ కళ ఈ పని నెరవేరిందనేది ఆ నెరవేర్చిందని ఒక మన ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ గారు నేను సభామండలంగా తెలియజేసుకుంటూ వినియోగించుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు చెప్పినా మేము మీ ఇష్టం.